పూజల వలన సంపూర్ణ ఫలితం రావాలంటే ఏం చెయ్యాలి? అనేక మందికి పూజల వలన పూజలు చేసిన తర్వాత సంపూర్ణ ఫలితం రావటం లేదు అనేటువంటి విషయాన్ని కొంతమంది చెప్తూ ఉంటారు. కొంతమంది చేశామండి, మంచి ఫలితాలు వచ్చాయని ఆనందంగా చెప్తూ ఉంటారు. కొంతమంది మాకు ఫలితాలు రావట్లేదు, వచ్చినా అది అట్టే నిలవలేదు అని చెప్పేవాళ్ళు కూడా మనకి కనిపిస్తూ ఉంటారు. అది సత్యమే. అయితే దానికి కారణం ఏమిటి అనేటువంటి విషయాన్ని కూడా మనం ఆలోచించాలి. రాగద్వేషాలు లేనటువంటి వాడు భగవంతుడు. అలాంటప్పుడు మరి ఒకరికి ఒక రకమైనటువంటి ఫలితం, మరొకరికి మరొక రకమైనటువంటి ఫలితం ఎందుకు వస్తోంది? ఇక్కడ మనకి పనులు జరగకపోవటం, జరగడం అనేదానికి కారణాలు మూడు రకాలుగా ఉంటాయి. ఒకటి ఏమిటి, పూర్వజన్మలో చేసినటువంటి దోషాల వలన మనం శరీరంలోని ఏ భాగంతో చేస్తే ఆ భాగానికి రోగం ఏర్పడటమో, మానసికంగా చేస్తే మానసికంగానో, ఆర్థికంగా చేస్తే ఆర్థికంగానో, మనం ఏ కోణాల్లో దోషాలు చేసి ఉంటే ఈ జన్మలో ఆయా కోణాల్లో మనకి దోషాలు ఏర్పడతాయని మనకి కర్మ విపాకం చెప్తోంది. అలాంటప్పుడు వాడికి మనం ఏం చేస్తాం? పరిహారాలు చేస్తాం. అప్పుడు ఉన్నప్పటి ఆ దోషకాలం జరిగిపోయిన తర్వాత మనకి శుభ ఫలితాలు వస్తాయి. కానీ ఇందాక చెప్పుకున్నట్టుగా దోష ఫలితాలు సంపూర్ణంగా పోవటం లేదెందుకు, సంపూర్ణమైనటువంటి మంచి ఫలితాలు రాకపోవడం కారణం ఏమిటి అన్నప్పుడు ఇంకొకటి కూడా ఆలోచించాలి. ఇక్కడ మనం పూర్వజన్మ నుంచి ఒక నిప్పును తీసుకొచ్చి ఒక నిప్పు కుంపటిని తల మీద పెట్టుకొని వచ్చాం. దాని మీద నీళ్లు చల్లాలా, లేదా నెయ్యో నూనో పెట్రోలో దాని మీద వెయ్యాలా? అలా వేసినప్పుడు ఏమవుతుంది? ఏ పెట్రోల్ లాంటితో వేస్తే దాంతోపాటు మనం కూడా కలిపోతాం. ఏ నూనె నెయ్యో వేసామనుకోండి, ఇంకా కొంతకాలం అది అలా మరుగుతూనే ఉంటుంది, అది వెలుగుతూనే ఉంటుంది. అస్తమానం దాని మీద నీళ్లు చల్లామనుకోండి, మొదటిసారి ఆరిపోతుంది, తర్వాత చల్లబడుతుంది. అదేవిధంగా మనకి దోషాలు అనేటువంటివి ఒకటి పూర్వజన్మవైతే మరొకటి ఈ జన్మలో చేసేటువంటి దోషాలు కూడా ఉంటాయి కదా. మరి వాటి సంగతి మనం ఆలోచిస్తూ ఉన్నామా? మనని మనం సంస్కరించుకుంటూ ఉన్నామా? ఒకటి ఈ జన్మలో మనకి దోషాలు రెండు రకాలుగా ఏర్పడతాయి. ఒకటి అధర్మమైనటువంటి పనులు చేసినప్పుడు, ఎదుటివాడికి కీడు చేయాలనేటువంటి దుస్సంకల్పం ఉన్నప్పుడు, దుర్మార్గం ఉన్నప్పుడు, పాపపు పనులు చేస్తూ ఉన్నప్పుడు. అది అందరికీ తెలుసు, వాడు చాలా చెడ్డగా ప్రవర్తిస్తున్నాడు కాబట్టి అనుభవిస్తున్నాడు అని చెప్పేసి అందరూ చాటుకో నేటుకో అనుకుంటూనే ఉంటారు. కానీ కొంతమంది నేనేమీ చేయటం లేదండి, నేనెవరి తిరుగుపోవట్లేదు, నేనెవరి వైపు వెళ్ళటం లేదు, నేనెవరికి హాని చేయటం లేదు, నేను నా పని ఏదో నేను చేసుకుంటూ ఉన్నాను, క్రమశిక్షణగానే ఉన్నాను, పూర్వజన్మం వాటికి నేను పరిహారాలు చేశాను, అయినా కూడా నాకు సత్ఫలితాలు సంపూర్ణంగా రావటం లేదు అని చెప్పేవాళ్ళు కనిపిస్తారు. అయితే ఇక్కడ మనం ధర్మంగా ఉన్నామా అధర్మంగా ఉన్నామా అనే దానికి అక్కడ ఒక సున్నితమైనటువంటి గీత ఉంటుంది. అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ కళ్ళల్లో బాధ గమనించావమ్మా. పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.